శ్రీమాత్రే నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః శ్రీ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. ద్వాదశ రాశుల్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న రాశి ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం. ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, వృత్తి విషయంలో ఎలా ఉంటుంది, వృత్తిపరంగా డెవలప్మెంట్ ఉంటుందా లేదా అనే విషయాన్ని చూసుకుంటే, ధనుసు రాశి వారికి మంచి యోగకారకుడు అంటే ఈ నెల కూడా కొంత మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత హెల్త్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు ఉండాలి, అంటే కొంత హెల్త్ పరంగా కొంత డిస్టర్బెన్స్ కనపడుతుంది, జాగ్రత్తగా ఉండండి. వైవాహ విషయంలో తెలియని టెన్షన్స్ అయితే ఏర్పడతాయి, అంటే భార్యాభర్తల విషయంలో కానీ భార్యాభర్తలు అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు, భార్యాభర్తలు సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. తర్వాత కొత్తగా వృత్తిపర విషయాల్లో మంచి యోగకారకుడు బాగున్నాడు కాబట్టి మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వృత్తి విషయంలో ఎంత డెవలప్మెంట్ ఉండదు, యోగకారకుడు బాగున్నాడు కాబట్టి మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగిస్తారు. లేనిపోయిన టెన్షన్స్ అయితే ఏర్పడుతుంటాయి, అంటే కొత్త కొత్త ఆలోచనలు కానీ కొత్త నిర్ణయాలు కానీ కొంత టెన్షన్స్ ఏర్పడ్డా కూడా మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఫారెన్ ఇలాంటి వృత్తిపరంగా డెవలప్మెంట్ వెళ్దాం లేదా ఇంకోసారికి వెళ్దాం అనుకున్న విషయాల్లో మంచి సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు, మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. పెళ్ళి స్థానం, భార్య స్థానం నుంచి కొంత మీకు అనుకున్నంత అనుకూలమైన సంపాదన కానీ అనుకూలమైన డబ్బు కానీ వచ్చే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా చేద్దాం చేయాలనుకున్న పని విషయంలో మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత వృత్తి విషయంలో మంచి యోగకారకుడు బాగున్నాడు కాబట్టి మంచి సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. రాశాధిపతి బాగున్నాడు కాబట్టి కొత్త విషయాల్లో అంటే వృత్తిపరంగా కానీ ఏదైనా కూడా కొంతగా నిర్ణయాలు తీసుకోవడం కానీ కొంత టెన్షన్స్ అయితే ఉన్నా కూడా ఇబ్బంది కలిగించకుండా తొలిపోవడానికి అవకాశం కలిగి ఉంటాడు. గురుడు బాగలేడు, నీచు గురుడు, నీ గురుడు బాగలేకపోయినా కూడా అంటే గురుడు కొంత తిథిలో ఉండి అనుకున్నంత సక్సెస్ సాధిస్తాడా సరంటే 100% సాధిస్తాడు. ఎందుకనంటే గురుడు యోగకారకుడు అవుతున్నాడు, మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగిస్తున్నాడు, సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగిస్తున్నాడు కాబట్టి గురుడు యోగకారకుడు అవుతున్నాడు కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఎలా చూసినా కూడా ఈ రాశి వారికి చాలా యోగకారకుడు, చాలా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు కాబట్టి రాసాది యోగకారకుడైన వాళ్ళు బాగుంటే రాశిపరంగా మంచి డెవలప్మెంట్ ఉండదని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్తలు ఉంటారు, ఉద్యోగపరంగా డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు, ప్రభుత్వ సంతోషాల్లో మంచి రేజింగ్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు, మంచి డెవలప్మెంట్తో పాటు అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి రాశి వారికి ఎటు చూసినా ఏ విధంగా చూసినా కూడా యోగకారకుడైన వాడు బాగున్నాడు కాబట్టి మంచి ఫలితాలతో పాటు తర్వాత జరగబోయే విషయాల్లో కూడా మంచి సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత ఈ రాశిలో యోగించే వైవాహిష్యంలో మాత్రం కొంత భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ ఉంటాయి కానీ కలిసి ఉంటారు, సంతానపరంగా మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు, స్థిరాస్తి ప్రయత్నాలు సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు, కొత్త వాహనాలు కానీ కొత్త వస్తువులు కానీ కొనుగోలుకి అవకాశం ఉంటుంది, ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగులకి మంచి రేజింగ్ ఉండే అవకాశం కలిగి ఉంటారు, ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారు, ప్రమోషన్స్ కానీ వాని కానీ కొంత అనుకూలంగా ఉండడానికి ఉన్న టైం అని చెప్పవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.